ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళీ మంతన అమృత బిందువులు. మొత్తం జ్ఞానం యొక్క సారం స్మృతి. ఇందులో మొదటి ప్రశ్న, సమర్థ జీవితానికి అనగా సుఖమయమైన, శ్రేష్టమైన, సఫలత సంపన్నమైన అలౌకిక జీవితానికి ఆధారం ఏమిటి? జవాబు, ఆధారం స్మృతి. మొత్తం డ్రామా ఆట అంతా స్మృతి మరియు విస్మృతికి సంబంధించింది. ఈ సమయంలో స్మృతి యొక్క ఆట నడుస్తుంది. బాప్దాద బ్రాహ్మణాత్మల పరివర్తనను దేని ఆధారంగా చేశారు? మీరు ఆత్మ, శరీరం కాదు అని. కేవలం ఈ స్మృతిని ఇప్పించారు. ఈ స్మృతి ఎంతటి అలౌకిక పరివర్తన చేస్తుంది! అంతా మారిపోయింది కదా. మానవ జీవితం యొక్క విశేషతనే స్మృతి. బీజం స్మృతి. ఈ బీజం ద్వారా వృత్తి, దృష్టి, కృతి, మొత్తం స్థితి మారిపోతుంది. అందుకే ఎలాంటి స్మృతినో అలాంటి స్థితి అని అంటూ ఉంటారు. పునాది అయిన స్మృతినే పరివర్తన చేశారు బాబా. ఎప్పుడైతే పునాది శ్రేష్టంగా అయిందో అప్పుడు స్వతహాగానే జీవితమంతా శ్రేష్టంగా అయిపోయింది అంటున్నారు బాప్దాద. రెండవ ప్రశ్న, సమర్థ ఆత్మ పరిస్థితిని ఆటగా ఎప్పుడు భావిస్తుంది? జవాబు, ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ స్మృతి స్వరూప ఆత్మ సమర్థంగా ఉన్న కారణంగా పరిస్థితిని ఆటగా భావిస్తుంది. ఎప్పుడు భయపడదు. ఎంత పెద్ద పరిస్థితి అయినా సమర్థ ఆత్మ కొరకు గమ్యానికి చేరుకునేందుకు ఇవన్నీ దారిలోని సైడ్ సీన్స్. సైడ్ సీన్స్ చూసేందుకు ఖర్చు పెట్టి మరీ వెళ్తారు కదా. ఆబు దర్శనం చేసుకునేందుకు వెళ్తారు. ఒకవేళ దారిలో సైడ్ సీన్స్ లేకపోతే ఆ దారి బాగా అనిపిస్తుందా? బోర్ అయిపోతారు. ఇటువంటి స్మృతి స్వరూప సమర్థ ఆత్మ కొరకు పరిస్థితులు అనండి, పరీక్షలు అనండి, విఘ్నాలు అనండి, సమస్యలు అనండి, ఇవన్నీ సైడ్ సీన్స్ వంటివి. గమ్యం యొక్క దారిలో ఉన్న ఈ సైడ్ సీన్స్ను లెక్కలేనన్నిసార్లు దాటామని స్మృతిలో ఉంది కదా, నథింగ్ న్యూ. దీనికి కూడా పునాదేమిటి? స్మృతి. ఒకవేళ ఈ స్మృతిని మర్చిపోతే, అంటే పునాది కదిలిపోతే, జీవితం అనే భవనమంతా కదలడం మొదలు పెడుతుంది అంటున్నారు బాప్దాద. మూడవ ప్రశ్న, మొత్తం చదువులోని 4 సబ్జెక్టులకు ఆధారం ఏమిటి? జవాబు, చదువులోని 4 సబ్జెక్టులకు ఆధారం కూడా స్మృతి. అన్నింటికన్నా ముఖ్యమైన సబ్జెక్టు స్మృతి. స్మృతి అనగా నేను ఎవరు, తండ్రి ఎవరు అన్న స్మృతి. ఇక రెండవ సబ్జెక్టు జ్ఞానం. రచయిత మరియు రచన యొక్క జ్ఞానం లభించింది. మరి దానికి కూడా పునాది ఏమిటి? అనాదిగా నేనెవరిని, ఆదిలో ఎవరు, వర్తమానంలో ఎవరు అనేది భావస్మృతి ఇప్పించారు కదా. బ్రాహ్మణసో ఫరిస్తా, మరియు ఫరిస్తాసో దేవత. ఇంకా ఎన్ని స్మృతులు ఇప్పించారు బాప్దాద? ఇక మూడవ సబ్జెక్టు దివ్య గుణాలు. ఇవి బ్రాహ్మణుల గుణాలు అని దివ్య గుణాల యొక్క స్మృతిని కూడా ఇప్పించారు బాబా. గుణాల లిస్ట్ కూడా స్మృతిలో ఉంటుంది కదా. అప్పుడు సమయం అనుసారంగా ఆ గుణాన్ని కార్యంలో, కర్మలో ఉపయోగిస్తారు. ఇక 4వ సబ్జెక్టు సేవ. ఇందులో కూడా విశ్వ కళ్యాణకారి ఆత్మనైన నేను నిమిత్తమును అన్న స్మృతి స్వరూపంగా అవ్వకపోతే సేవలో సఫలతను పొందలేరు. సేవ ద్వారా ఏ ఆత్మను స్మృతి స్వరూపంగా తయారు చేయలేరు. సేవ అంటేనే స్వయం యొక్క మరియు తండ్రి యొక్క స్మృతిని ఇప్పించటం అని బాప్దాద చెప్తున్నారు. 4వ ప్రశ్న, ఒక్కోసారి స్మృతి తక్కువగా అవటం వల్ల రిజల్ట్ ఏమవుతుంది? జవాబు, ఒక్కోసారి స్మృతి తక్కువ అవటం వల్ల సమయానికి గుణాన్ని ఉపయోగించలేరు. సమయం గడిచిపోయిన తర్వాత స్మృతి వస్తుంది. ఇది చేయాలి అనుకోలేదు కానీ జరిగిపోయింది, ఇక ముందు అలా చేయము అని. కనుక దివ్య గుణాలను
కర్మలోకి తీసుకువచ్చేందుకు కూడా సమయానికి స్మృతి ఉండాలి. మామూలుగా కూడా సమయానికి ఏదైనా విషయాన్ని లేక ఏదైనా వస్తువును మర్చిపోతే ఆ సమయంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది? వస్తువు ఉన్నా కానీ సమయానికి గుర్తు రాకపోతే గాబరా పడతారు కదా. అలాగే ఇది కూడా సమయానికి స్మృతిలో లేని కారణంగా గాబరా పడుతుంది. కావున దివ్య గుణాల యొక్క ఆధారం ఏమైనట్లు? తదా స్మృతి స్వరూపం. నిరంతరంగా మరి నేచురల్గా దివ్య గుణాలు సహజంగా ప్రతి కర్మలో కార్యంలో ఉపయోగపడుతూ ఉంటాయి అని బాప్దాద చెప్తున్నారు. 5వ ప్రశ్న, చివరి పరీక్షలో ఏ ప్రశ్న రానుంది? జవాబు, మొత్తం జ్ఞానం యొక్క సారం స్మృతి. బాప్దాద చివరి పరీక్షలో ఏ ప్రశ్న రానుంది అనేది కూడా ముందు నుండే వినిపించారు. పరీక్ష పెద్దదిగా క్లిష్టంగా ఏమీ ఉండదు. ఒకే ప్రశ్న యొక్క పరీక్ష ఉంటుంది మరియు ఒకే క్షణం యొక్క పరీక్ష ఉంటుంది. ఏ ప్రశ్న ఉంటుంది? నష్టో మోహ స్మృతి స్వరూప్. ప్రశ్న కూడా ముందు నుండే వినిపించారు కదా. ఇలా అయితే అందరూ పాస్ అవ్వాలి అని బాప్దాద అంటున్నారు. చివరి ప్రశ్న, బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఏమిటి? జవాబు, బ్రాహ్మణ జీవితమే సంతోషంతో కూడిన జీవితం. సంతోషంగా తినాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంగా మాట్లాడాలి, సంతోషంగా కర్మ చేయాలి. లేస్తూనే కనులు తెరవగానే సంతోషం అనుభవం అవుతుంది. రాత్రివేళ కనులు మూసుకోగానే సంతోషంగా విశ్రమిస్తారు. ఇదే బ్రాహ్మణ జీవితము అని బాప్దాద చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.